పెసరపప్పు అక్కడ పెట్టాను పట్రా ఈ పెసరపప్పు ఏంటంటే ఒక 3 4 గంటల ముందే నానబెట్టి పెట్టుకోవాలి చూసారా తక్కువ నానబెట్టి పెట్టాను దాంట్లో ఏం చేయాలంటే మనం రెండు మిరపకాయలు తర్వాత కాస్త పెరుగు ఆ తర్వాత వంట సోడా తర్వాత ఉప్పు అండుకో ఇది పట్టుకెళ్ళిపోయి చక్కగా రుబ్బుకొచ్చేనన్న రుబ్బాలా రుబ్బాలి కదా ఇడ్లీలు వేసుకోవాలి కదా అటిలి అక్కడ ఇడ్లీ పాత్ర ఉంది తీసురా చక్కగా దాని పొయ్యి వెలిగించు అది కాగుతూ ఉంటుంది ఈ లోపు ఏం చేద్దామంటే ఇడ్లీ తట్టలు ఉన్నాయి పట్రా ఇదిగో చక్క నూనె రాసి పెట్టాను దీంట్లో ఏం చేయాలంటే ఇడ్లీలు వేసుకోవాలి గరిటె తీసుకో అబ్బాయి బై చక్కగా ఇడ్లీలు వేసుకుంటున్నాం కదా ఈ ఇడ్లీ పిండిని ఒక 6 గంటల పులియబెడితే బాగా రుచిగా వస్తాయి ఈ ప్లేట్లో కూడా దీంట్లో పెట్టు బాబాయ్ చెప్పు నెక్స్ట్ ఏం చేయాలి ఆవిరి వచ్చిందేమో చూడు పెట్టే ఇప్పుడు ఇడ్లీలు పెట్టేసాం కదా అవి ఇడ్లీ అవ్వడానికి ఒక 15 నిమిషాలు పడుద్ది ఈ లోపు ఏం చేద్దామంటే అక్కడ పైన మూకుడు ఉంది అది మూకుడు పెట్టరా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక పొడి తయారు చేసుకోవాలి మూకుడు పెట్టావు కదా వెలిగించు ఈ పొడికి ముందుగా ఏం కావాలంటే పల్లి పప్పులు పల్లి పల్లీలు ఉన్నాయి చూడపట్రా వేసావా సరే వేపు దాంట్లోనే పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి అక్కడ ఉంది పట్రా రెండు కలిపి వేపు చిన్న రోల్ తీసుకురా ఆ పల్లీలు తీసుకు దీంట్లో దంచు బాబాయ్ రే దీన్ని మరీ ఎక్కువ పొడిగా కొట్టక్కర్లా కొంచెం దంచుకుంటే చాలు ఇది ఏం చేస్తామంటే ఇతర ఉప్మా చేసుకుంటాం కదా ప్రెసర్ ఇడ్లీ ఉప్మా చేస్తాం కదా చేసినప్పుడు దాని మీద జల్లుకుని తింటే మంచి రుచి వస్తుంది అనమాట అందుకని పొడి చేసుకుంటున్నాం సరే కానీ ఇడ్లీలు అయిపోయి ఉంటాయి అవుతాయి బాయ్ ఇడ్లీలు బయట పెట్టు ఈ బట్టతోది ప్లేట్లు బయట పెట్టు ఆ కింద పెట్టలే కొంచెంసేపు ఆరాలి ఇడ్లీలు ఆరడానికి ఏం చేయాలంటే కొద్దిగా నీళ్లు చల్లితే తొందరగా ఆరుతాయి ఇప్పుడు ఏంటంటే ఈ మూకుడు వెలిగించి దాంట్లో నూనె అక్కడ ప్లేట్ ఉంది పట్రా అబ్బో ఇప్పుడు ఉప్మా చేసుకుంటున్నాం కదా అవును దాన్ని తాలింపు వేసుకోవాలన్నమాట నూనె కాగినాక వేద్దాం ఆ తాలింపు ప్లేట్ తీసుకుని దాంట్లో చేయి తాలింపు ఆవాలు తర్వాత జీలకర్ర శనగపప్పు ఈ పప్పు వేసాం కదా మంచి కలర్ వచ్చే వరకు దాన్ని వేపాలి అందులోనే అల్లమే పచ్చిమిరపకాయలు కాస్త పసుపు తర్వాత కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది కానీ నువ్వు ఒక పని చేయి ఇడ్లీలు తీ పైన డేక్ష చూడ తెచ్చుకో స్టీల్ డేక్ష ఇడ్లీలు తీసుకు దాంట్లో వేసుకో బాయ్ తీసేవా ఇప్పుడు చక్కగా ఏం చేస్తావు అంటే టమాటోలు ఉన్నాయి పెట్టరా ముందు చెప్తా టమాటోలు ఇందులో వేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇడ్లీని పొడి చేయాలి పొడి చేసి చేస్తూనే చేసుకోవచ్చు చక్కగా అయిపోయింది బాబాయ్ ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఉప్మా వేసి నీటిలో వేసి కలుపు బాగా అక్కడ ఇటు నాకు ఇచ్చి కొబ్బరి ఉంటుంది చూడు కొబ్బరి పొడి వేయి దీంట్లో వేయి పొయ్యి ఆఫ్ చేసేమ్మా
ఈ వేడి చాలు. ఈ వేడిలో ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పల్లీల పొడి కూడా అందులో వేసుకోవాలి. కొత్తిమీర ఉంటుంది కొంచెం పైన చల్లు, తర్వాత కొంచెం పైన వేద్దాంలే. ప్లేట్లోకి తీసుకోప్పుడు అక్కడ ప్లేట్ ఉంది చూడు, అయిపోయింది అది పెట్టి. ఒక బేసిన్లో నానబెట్టిన పెసరపప్పు తీసుకొని ఎండుమిర్చి పెరుగు వంట సోడా ఉప్పు వేసి ఇడ్లీ పిండిలో రుబ్బుకోవాలి. ఆ తర్వాత పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసి ఆవిరిలో 15 నిమిషాల పాటు ఉడికించుకొని పెసర ఇడ్లీలు రెడీ అవుతాయి. వాటిని చిదుముకొని పొడి పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో పల్లీలు పుట్నాల పప్పు వేసి వేయించి దంచుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు వేసి వేయించి చివరికి అందులో చిదుముకున్న ఇడ్లీలను వేసి పచ్చి కొబ్బరి తురుము, పల్లీల పొడి, కొత్తిమీర వేసి దించుకుంటే పెసర ఇడ్లీ ఉప్మా రెడీ.